టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ సులోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో రామ్ చరణ్ తన పదహారవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే బుజ్జిబాబు డైరెక్షన్ లో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు తాజాగా సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్ ఇంటి వైరల్ గా మారుతూనే ఉంది ఇక స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో విలన్ గా నటించబోతున్నాడంటూ ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి గతంలో యాంగ్రీ యంగ్ గా పాపులారిటీ దక్కించుకున్న రాజశేఖర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ సినిమాతో విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు రాజశేఖర్ ఇక ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఇండస్ట్రీలో విలన్ గా మంచి గుర్తి గుర్తింపు వస్తుందని దీంతో అవకాశాలు అందుకోవచ్చు అని ఆలోచనలో ఉన్నాడట రాజశేఖర్ అయితే ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి ఇంకా ఈ సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటిస్తే ఎలా ఉంటుందో కింది సెక్షన్ లో కామెంట్ చేయండి మరి చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి